హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మిరపకాయ బజ్జీలు, క్రిస్పీ పకోడీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఈ పెద్ద మిరపకాయలు తీసుకుని వాష్ చేసుకున్నాను. తర్వాత ఈ మిర్చిలోకి స్టఫింగ్ కోసం కొంచెం శనగపిండి దాంట్లో వామ్ వేసుకుంటున్నానండి. వామ్ అనేది వాతం చేయకుండా ఉంటుంది, అరుగుదలకు వస్తుంది. అందుకని వాము తీసుకుని దాన్ని క్రష్ చేసుకుంటున్నానండి వేలితో. నేను ఇలా చేయడం వల్ల దాని నుంచి మంచి స్మెల్ వస్తుంది. వేసుకుని స్టఫింగ్లోకి సరిపడగా కొంచెం అంటే సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇది ఈ బజ్జీల వరకు మాత్రమే స్టఫింగ్ అనేది. అందుకని ఈ పిండిని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఈ మిర్చీలకి కట్ చేసుకుంటున్నానండి పొడవుగా సెంటర్లో ఈ స్టఫింగ్ పెట్టడానికి. అన్నీ అలా కట్ చేసేసుకుని తర్వాత ముందుగా నేను స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్న ఈ పొడిని దాంట్లో ఫిల్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల తొందరగా డైజెస్ట్ కూడా అవుతుందండి, వాతం చేదు. నేను అన్నీ అలాగే ఫిల్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇవి అన్నీ ఫిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బజ్జీ బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా శనగపిండి తీసుకున్నానండి. దాంట్లో సరిపడినంత ఉప్పు, కారం, బజ్జీలు బాగా ఫ్లఫీగా రావడానికి కొంచెం సోడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇవి మూడు వేసుకుని బాగా కలుపుకుని బ్యాటర్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే బజ్జీలు ఫ్లఫీగా వస్తాయండి, సాఫ్ట్గా. దీంట్లో తగినంత వాటర్ పోసుకుని బజ్జీ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ జారు కన్సిస్టెన్సీలో నేను బ్యాటర్ని కలుపుకున్నాను. ఇప్పుడు ఆ మిర్చిని బ్యాటర్లో డిప్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి, అప్పుడే లోపల కూడా బాగా ఉడుకుతుంది. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. వర్షాకాలం వీటిని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఒక టిష్యూ వేసిన దాంట్లోకి తీసుకోవాలండి. అప్పుడు ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే అది పీల్ చేస్తుంది. ఇప్పుడు మనం క్రిస్పీ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇందాక కలిపిన బ్యాటర్లోనే నేను కొంచెం బీపిండి కలుపుతున్నానండి. దీనివల్ల పకోడీ క్రిస్పీగా వస్తుంది. ఈ బియ్యపిండి అంతా ఈ శనగపిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకుంటున్నానండి. నేను ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు ఈ బ్యాటర్ని కలుపుకున్నాను. తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ పడుతుందండి. ఇందాక మనం ఆ బజ్జి వరకే వేసాము, బీపిండి వేశాక సాల్ట్ సరిపోదు, అందుకని సరిపడ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి.
ఈ పకోడీ సైడ్ డిష్గా నంచుకోవడానికి కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుందండి. మనం దీన్ని ఈజీగా చేసుకోవచ్చు. ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ఈ పకోడీ బ్యాటర్ని వేసుకోవాలండి. మీకు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో వేసుకోవచ్చు. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి, అప్పుడే ఇవి క్రిస్పీగా వస్తాయి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకుంటే మన క్రిస్పీ అండ్ టేస్టీ పకోడీ రెడీ అయిపోయినట్టేనండి. మనం వీటిని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుని ఆనియన్స్ పెట్టుకుని లెమన్ జ్యూస్ పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి ఇది చాలా హెల్దీ కూడా. మిర్చి బజ్జీ క్రిస్పీ పకోడీ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈజీగా రెసిపీస్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ.